తరుగులో ఇంకా 1% తగ్గింపు. మార్చి 8 నుంచి 19 వరకు. ఇది లలిత జ్యువెలరీ వారి షడ్రుచుల ఆత్మీయ అభిమానం. చేద్దామండి. 3-4 స్కూళ్ళు తిరిగి ఆ తర్వాత డిసైడ్ చేద్దాంలే. డాడీ, నన్ను చదువుకునే స్కూల్లో జాయిన్ చేయకు, ఆడుకునే స్కూల్లో జాయిన్ చేయి. అలాగే నాన్న, నువ్వు ఆడుకుంటూ ఉండు, నీ చదువు అంతా మేము చదువుతాం. వెల్కమ్ వెల్కమ్, చాలా ఫ్యూ సీట్సే మిగిలిన్నాయండి. యు ఆర్ వెరీ లక్కీ. లక్కీ సరే, ముందు లెక్కలు చెప్పండి. ఫీజు ఎంత? మీకు తెలుసుగా, మాది చాలా అడ్వాన్స్డ్ స్కూలు. అడ్వాన్సే ఎంత కట్టాలో చెప్పండి. అడ్మిషన్ ఫీ వచ్చి 3.5 ఉంటుందండి. అది వన్ టైం ఫీ అండి. ఏడాదికి ఒకసారి 150,000 కట్టుకుంటే చాలు. చూడండి, మా ఫెసిలిటీస్ కూడా అలాగే ఉంటాయి. ఏసీ బస్సు, ఏసీ రూమ్స్, బిగ్ ప్లే గ్రౌండ్. అది కూడా ఏసీనా? లిటిల్ డెవిల్స్ కాదు, బిగ్ డెవిల్స్. మామూలుడు ఎవడు చదవలేడు అక్కడ. చదువుకునే స్కూల్ వద్దు నాన్న, ఆడుకునే స్కూల్లోనే జాయిన్ చేయి. ఈ కాంపిటేటివ్ కిడ్స్ స్కూల్ అయితే కాస్త బెటర్ అనుకుంటా. చూడండి, మా స్కూల్ బతికేదే డొనేషన్స్ మీద. 2 లక్షలు ఇవ్వందే మీకు సీట్ ఇవ్వలేం. అదేంటండి, మీ స్కూల్ ఫీజులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అవునండి, అందుకే ఇంత కాంపిటీషన్ పెరిగిపోయింది. సీట్లు తక్కువ, డిమాండ్ ఎక్కువ. అందుకని వేలంపాట పెట్టి ఎవడెక్కువ డొనేషన్ ఇస్తే వాడికి ఇచ్చేస్తారన్నమాట సీటు. అదే కదండి మరి కాంపిటీటివ్ స్పిరిట్ అంటే. స్కూల్లో సీటు సంపాదించుకోవడం దగ్గర నుంచి తోటి పిల్లలతో ఎలా పోటీ పడాలో నేర్పించడమే మా కాంపిటీటివ్ కిడ్స్ స్పెషాలిటీ. ఆ ఫర్గెట్ ఫ్యూచర్ స్కూల్ అయినా బాగుంటుందంటారా? చూద్దాం. డాడీ, అది ఆడుకునే స్కూలేనా? ఫర్గెట్ ఫ్యూచర్, అదేం పేరండి? ఫర్గెట్ మీన్స్ యూ కెన్ ఫర్గెట్ యువర్ కిడ్స్. You can forget about their future. ఒక్కసారి సింపుల్గా 3 లాక్స్ కట్టేస్తే మీ పిల్లని చేర్చేసుకుంటాం. వాడి సంగతి అంతా మేమే చూసుకుంటాం. కుర్రోడు గురించి ఇక మీరు మొత్తం మర్చిపోవచ్చు. యా, దట్స్ రైట్. యాన్యువల్ ఫీజులు కట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం మీకు పిల్లోడున్నాడని మేమే గుర్తు చేస్తాం. డాడీ డాడీ, ఇది చదువుకునే స్కూలా, ఆడుకునే స్కూలా? అన్నీ ఆడుకునే స్కూళ్ళేనన్నా. నీలాంటి పిల్లలేమో చదువుకుంటారు, స్కూల్ వాళ్ళేమో పేరెంట్స్తో ఆడుకుంటారు.